ఫ్రెండ్స్, నేను మీ నౌకాంత్ ఎండిపేట్ సోరెల్ గుంటూరు అండ్ చెగ్లూరుపేట తీదులుపాలెం విలేజ్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో చిన్న టాపిక్తో వచ్చి కొత్తగా కుందేళ్ళు ఫాము పెట్టాలి, ఆ షెడ్ నిర్మాణం చేసుకో ఆలోచన ఉన్న వాళ్ళకి చిన్న సలహాలతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, నాకు షెడ్ నిర్మాణం ఎంత ఖర్చు అయిందో, ఎంత తక్కువలో చేసుకోవచ్చో మీకు ఈరోజు పంచుకుంటాను. నా యొక్క షెడ్ ఖర్చు వచ్చి నాకు 2,40,000 అయింది. ఎలా అంటే, బిక్స్ రాళ్ళు వచ్చి ఒక నాకు 26,000 ఖర్చు అయింది, రేకులు వచ్చి 27,000 ఖర్చు అయింది, మెస్ కూడా గాలి రావడానికి జరిగి మనకి 10,000 ఖర్చు అయింది, స్తంభాలు ఒక 8,000 అయింది, సిమెంట్ కట్లు ఒక నాకు 10,000 ఖర్చు అయింది. ఫ్రెండ్స్, నా షెడ్ హైట్ వచ్చి 10 అడుగులు ఎత్తు ఉంటుంది, పొడవు వచ్చి 48 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చి 28 అడుగులు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది నేను ఫిబ్రవరి 2021లో స్టార్ట్ చేశాను. దాంట్లో ఇక షెడ్ నిర్మాణం నుంచి ఏప్రిల్తో ఎండ్ అయింది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఛార్జీని వరకు తక్కువలో షెడ్ చేసుకుంటే చాలా వరకు మీకు చాలా సేవ్ అవుతారంటే, పాత రేకులు, ఐరన్ పైపులు, గేట్లు చాలా వరకు తక్కువలో తెచ్చుకోవచ్చు. ఇంకా తక్కువలో రేట్లు ఉన్నాయి, సన్ హ్యాండ్ కూడా రాళ్ళు ఉంటాయి, కానీ కొంచెం గట్టిగా కావాలంటే కొత్త రాళ్ళు స్తంభాలు తప్పదు. లేబర్ ఖర్చు నాకు 60,000 ఖర్చు అయింది ఫ్రెండ్స్. అలాగే చిన్న చిన్న పనిముట్లు కూడా, ఈ రేకులుతో పాటు పారలు, గునపాలు, బొచ్చులు ఇవన్నీ మనం కొన్నాము ఫ్రెండ్స్. అలాగే పాత గేటు కూడా కొన్నాను, అది నాకు వచ్చి 7,000 ఖర్చు అయింది. ఇంకో 2 గేట్లు కూడా కొన్నాను ఫ్రెండ్స్, అది మా ఇంటికి పైన పోర్షన్కి ఏదో కొన్నాను. షెడ్ ఎంత వీలైన వరకు తక్కువలో పాత తెచ్చుకొని చేసుకుంటే మీరు తక్కువ మోతాదులో పెట్టచ్చు. లేదు, షెడ్కి పెట్టే డబ్బులు మనకి రావు కాబట్టి మీరు ఎక్కడైనా మీ సరౌండింగ్లో ఈ గిన్నె కోళ్ళు కోసం, కోళ్ళ కోసం షెడ్లు వేసి ఉంటారు, పరిమాణం మంచి షెడ్ నిర్మాణాలు ఉంటాయి. ఆ షెడ్లు చూసుకొని మీరు ఒక 2 ఇయర్స్ లీజ్ తీసుకొని మాట్లాడుకొని ఆ తర్వాత మీరు 4 చోట్ల 4 కుందేళ్ళ ఫామ్లను విజిట్ చేసి వాళ్ళ కుందేళ్ళ యొక్క పెంపకం, పిల్లలు ఎలా పెడుతున్నారు, ఎలా బ్రీడర్ తయారు చేస్తాం, వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చులో మనం చేసుకోవచ్చు అనేది మీరు తెలుసుకుంటే చాలా వరకు ఏంటంటే మీరు తక్కువలో మోసపోకుండా. ఎందుకంటే ఆ షెడ్ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే మాంసానికి వచ్చిన కుందేళ్ళు, ఇన్బ్రీడింగ్ పిల్లలు, బ్రీడర్స్ మనకు అప్పచెప్పదు, దానివల్ల నష్టపోతాయి. ఇన్బ్రీడింగ్ అంటే ఒకే తల్లికి పుట్టిన పిల్లలు. కాబట్టి షెడ్ నిర్మించుకునేప్పుడైనా తక్కువ మోతాదులో అవగొట్టుకోండి, తక్కువ బడ్జెట్లో చేసుకుంటే మీకు డబ్బులు సేవ్ అవ్వచ్చు. లేదా ఈ షెడ్కి పెట్టే డబ్బులే మీరు లీజ్ తీసుకొని కుందేళ్ళు కొనుక్కొని వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, తక్కువ స్థలంలోనే మీరు షెడ్ కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి నాకు దాదాపు 2,40,000 ఖర్చు అయింది. కాబట్టి షెడ్ ఎక్కువ మీరు ఖర్చు కాకుండా చూసుకొని కుందేళ్ళు కొనుక్కొని మంచి వ్యాపారం సాధించాలని. నేను మీ నవకాంత్ ఎండిపేట్స్ వరల్డ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.